భార్య కైకే దగ్గర ఉండగా దాసి ముఖంగా రాజా మాటలు విన్నాడు. విన్నవా దాసి ఏం చెప్పిందో. కోతిముఖం గల నారదుడు ముందు చుట్టూ దాని మనసు తిరుగుతుంట. బుద్ధిహీనమైన పిల్ల చేష్టలను ఏమనాలి? ఈ పిల్ల నా కోతిముఖం వాడికి ఎలా ఇవ్వను? ఈ పని విపరీతం, ఎప్పుడు ఇష్టమైంది కాదు. ఇది సుఖాన్ని శాంతిని ఇచ్చేది కాదు. కాబట్టి ఏదో ఒక ఉపాయంతో దీన్ని విరమింపచేయన్న భర్త మాటలు విని తల్లి కూతుర్ని సమీపించి, తల్లి నీ రూపం ఏమిటి? ఆ కోతి ముఖ రూపం ఏమిటి? వాడికి డబ్బు లేదు, నువ్వా చిత్రురాలివి, మహారాజు పుత్రికి ఆ భిక్షుకుల్లో ఎలా మోహంలో పడ్డావు? నువ్వు లత వంటి కోమల రూపిణివి, అతడు భిక్షారూపతను వాడు. ఆ కోతి ముఖంతో కాపురం ఎలా చేస్తావు? నీ చిరునవ్వు మొహానికి ఆ కుత్సిత పురుషుడిపై ప్రీతి ఏమిటి? దాసి ముఖంగా విని నీ తండ్రి చాలా దుఃఖాన్ని పొందాడు. మాలతీ లత ఎంత కోమలం, అది తుమ్మ చెట్టును చుట్టబెట్టుకుంటుందా? ఎప్పుడైనా వివాహం ఎలా? నిన్ను ఆ వానర ముఖంతో చూస్తే ఒంటి నోట్లో తాంబూలం పెడుతున్నట్టు ఏ మానవంతునికైనా అనిపిస్తుందా? అనిపించదా? కుత్సిత ముఖంతో సంసారం ఏమీ రుచి కాదు అని మాట్లాడిన తల్లిని చూస్తే రాజకుమారి నా విషయంలో కృతనిశ్చయం కలది. ఎవరికి రసమార్గం తెలియదో వాడి ముఖం వాడి రూపం దేనికి తల్లి? వాడి రాజ్యం వాడి ధనం ఎందుకు? ఆ నాదానికి మోహాన్ని పొందే లేడీ అడవిలో ఉన్న ధన్యురాలి. ఆ పార్వస్యం వల్ల అది ప్రాణాలను కూడా వదులుకుంటుంది. భూమిలో మూర్ఖులైన మనుషులు ఎందుకు? సప్తస్వరాత్మకమైన విద్య నారదులు ఎరుగుదరు. ఒక పరమశివుడు తప్ప మూడవ మగాడు ఎవడూ లేడు. మూర్ఖుడితో సహవాసం ఉంది, అది ప్రాణాంతకం. రూపవంతుడైనా ధనవంతుడైనా గుణవంతుడు కాకపోతే తీసి పడేయాలి. వృధా గర్వంతో మూర్ఖుడైన భూపాలంతో మైత్రిచి అనిపించుకుంటుంది. గుణవంతుడైన వాడి భిక్షకుడైనా వాడి మాట సుఖాన్ని ఇస్తుంది. సప్తస్వర జ్ఞానం మూర్ఛన లక్షణం అంటే ఆరోహణ అవరోహణార్థుల్ని ఎరిగిన వాడు అష్టవిధ రసజ్ఞుడైన వాడెంత దుర్బలుడైనా సబలుడి. గంగా సరస్వతులు ఎలా కైలాసానికి చేరుస్తాయో స్వరజ్ఞాన విశారదుడైన వాడు జీవుడిని కైలాసం చేరుస్తాడు. స్వరతాళయాదులు ఎరిగిన వాడు మనిషి అయినా దేవుడే. ఆ జ్ఞానం లేనివాడు దేవుడైనా పశువే. మూర్ఛతాన మార్గాన్ని భేదాలు వింటూ కూడా ఎవడు ఆనందాన్ని పొందడో వాడు పశువు. కానీ లేళ్ళు పశువులు కావు. విషసర్పం కూడా చెవులు లేకపోయినా మనోహరమైన నాదాన్ని వింటుంది. చెవులుండి వినలేని వాడు వాడిని మనిషి అనకూడదు. బాలుడు కూడా సుస్వరాన్ని విని పరస్థుడవుతాడు. ముసలిదనం వచ్చినా ఆనంద భాగ్యాన్ని పొందలేకపోతే వాడు మనిషేనా? నాన్న ఎందుకు నారదుని సంగీత గుణాన్ని తెలుసుకోలేకపోతున్నాడు? మూడు లోకాల్లో ఆయనకు సమానమైన వాడు మరెవరు లేరు. అందుకని నేను ఆయన చుట్టే తిరుగుతున్నాను. అలాంటి గుణవంతుడికి శాపవశాన్ని కోతి ముఖం వచ్చింది. గుర్రముఖం కలు కిన్నెరలు ఎవరికి ప్రియులు కాదు చెప్పు. దాన విద్యావంతులైన వారికి ముఖ సౌందర్యంతో ఏం పని? నువ్వు నాన్నగారితో చెప్పు. అందుకోసమని నేను ఆయన్నే వివాహం తీసుకుంటాను. కనుక నాపై కోపాన్ని మాని నన్ను ఆయనకి ఇవ్వండి. ఇలా పుత్రిక వచనాన్ని విని రాణి రాజుకు నివేదించింది. ఆ నారదుని ఎందు పట్టుదల గల పిల్లకు వివాహం చేయండి. ఆ ముని కూడా సర్వజ్ఞుడు కాబట్టి ఆయన కూడా దీని ఎందే మనసు గలవాడు అని రాజుకు రాణి ప్రబోధించింది. అలా ప్రబోధింపబడిన సంజయుడు భార్య మాట విని యథావిధిగా వైవాహిక విధి నిర్వహించాడు. నేను వివాహమైన తర్వాత మనసులో దహింపబడుతూ అక్కడే ఉన్నాను. ఆ దమయంతి నాకు పరిచర్యలు చేయడానికి వచ్చినప్పుడల్లా నా కోతిముఖం జ్ఞాపకం వచ్చి చాలా బాధపడేవాడిని. దమయంతి మాత్రం నన్ను చూసి, నా వానరముఖం చూసి ఎప్పుడూ బాధపడలేదు, ఎప్పుడూ ఆనందంతోనే ఉండేది. వ్యాస, ఇలా రోజులు గడుస్తున్నాయి. పర్వతుడు తీర్థాలను సేవించి ఒకనాడు మా దగ్గరికి వచ్చాడు. నేను అత్యంత అభిమానంతో గౌరవించాను. మంచి ఆసనంలో కూర్చొని నా ముఖం చూసి బాధపడ్డాడు. నారద, కోపం వల్ల నా చేసి చెప్పబడ్డావు. నా శాపాన్ని ఇప్పుడు మరలిస్తాను. నువ్వు అందమైన ముఖంతో ఉంటావు. రాజకుమారిని చూస్తే నా మనసు దయాపూర్ణమైంది అన్న పర్వతుడి మాటలు వింటే నా మనసు ఆర్ద్రమైంది. మేనలుడా, నేను కూడా నా శాపాన్ని ఉపసంహరిస్తున్నాను. ఇకపై నీకు స్వర్గానికి వెళ్ళే శక్తి కలుగుతుంది. వ్యాస, పర్వతుని మాట ప్రకారం అందరూ చూస్తుండగానే నా ముఖం అందంగా మారిపోయింది. రాజకుమారి వెంటనే తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి, అమ్మ మీ అల్లుడు సుముఖులయ్యారు, ఆ పర్వతమును శాప నుండి విముక్తుని చేశారు. ఆ మాట విని రాజు సంజయుడు ఆనందించి మునిని చూసి చాలా ఆనందాన్ని పొందాడు. మహారాజు ఆనందంతో నాకు పర్వతానికి అనేక ధనరాశుల్ని కానుగ్గా ఇచ్చాడు. వ్యాస, మాయాశక్తి బలవెంతటిదో నేను సొంతంగా అనుభవించిన విషయాన్నంతా నీకు చెప్పాను. మాయావృతమైన సంసారంలో సుఖించినవాడు, సుఖిస్తున్నవాడు, సుఖాన్ని పొందబోయేవాడు ఎవరూ లేరు. కామక్రోధాలు, మదమోహాలు, లోభమాశ్చర్యాలు, అహంకారాదులు, వీటిని జయించిన వాడెవడు? సత్వరజ స్తంభ గుణాలే ప్రాణుల దేహ కారణాలు కదా. ఒక సందర్భంలో నేను ఒక వనంలో విష్ణువుతో కలిసి హాస్య సంభాషణలు చేస్తున్నాను. అదే క్షణంలో నేను స్త్రీ స్వభావాన్ని పొందాను, రాజు పత్నిత్వాన్ని పొందాను. ఆ మాయాబలం వల్ల రాజగృహంలో ఎంతోమంది పిల్లల్ని కన్నాను అని నారదులు అంటే, వ్యాస మహర్షి, నువ్వు జ్ఞానివి, స్త్రీలు ఎలా మారావు? ఏ రాజింట్లో సంతానాన్ని కన్నావు? మళ్ళీ పురుషుడు ఎలా అయ్యావు? ఏ మహామాయ అద్భుతం వల్ల మోహింపబడి ఆ స్థావర జంగమాత్మక ప్రకృతి నడుస్తుందో
ఆ విషయాన్ని వింటలో నాకు తృప్తి కలగటం లేదు. సర్వ సంశయ నాశనకరమైన ఆ విషయాన్ని చెప్పండి అని వ్యాస మహర్షి అంజలి ఘటించారు.